ఇక ములుగు అభ్యర్థిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు బడే నాగజ్యోతి తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చిన సీఎం రుణపడి ఉంటారన్నారు ములుగు జిల్లాలో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు ములుగు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇస్తానంటున్న ములుగు బీఆర్ఎస్ నాగజ్యోతితో మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి నూట పది నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లకు కానీ నూట పదిహేను ఎమ్మెల్యే సీట్లను ఒకేసారి ప్రకటించి సీఎం కేసీఆర్ చరిత్ర సూచించారు అందులో భాగంగా రాజధానికి దూరంగా ఉన్న ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఒక ఆదివాసి గిరిజన మహిళలకు సంబంధించి కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ వాళ్ళ అభ్యర్థిగా ప్రకటించి చరిత్ర సృష్టించారు అయితే ఈ నేపథ్యంలో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి గారు మనతో చెప్పండి మొదటిసారి వాళ్ళ మీకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం అనిపించారు ఎట్లా అనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉందండి గౌరవ ముఖ్యమంత్రి గారు నాపై నమ్మకం పెట్టి ఈరోజు ములుగు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం అని అనేది చాలా సంతోషంగా ఉంది దానికి కృషి చేసినటువంటి మంత్రివర్యులు దయకారావు గారు సత్యవతి రాతోడు గారు పల్లారేష్ర్ రెడ్డి గారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు నన్నపలేని నరేంద్ర గారు రెడ్కో చైర్పర్సన్ సతీష్ రెడ్డి అన్న ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ కార్యకర్తలు ములుగు ప్రజలు అండదండ ప్రతి ఒక్కటి కూడా నా మీద అదే వల్ల ములుగు నియోజకవర్గంలో ఇప్పటికే మీరు ఒక ప్రజాపతిగా ఉన్నారు రేపు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఒక సుగమమైంది ఎట్లా అంటే రేపు ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోతున్నారు వ్యూహాలు కేసీఆర్ గారి వ్యూహాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వ్యూహాలు ఎలా ఉంటాయని అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినప్పుడే అక్కడ గెలుపు అని అనేది ఖాయమైందని నేను చెప్పగలుగుతాను అంటే మీకు ఆపోజిట్ ఉన్న ప్రత్యర్థులు కూడా కొంత బలంగా ఉన్నారు ఆర్థికంగా కానీ మీరు ఆర్థికంగా బలంగా లేరు ఎలా ఎలా ముందుకెళ్తారు ఎలాంటి బలం ఉందనుకుంటున్నారు నాకు ప్రజల అండదండ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల బలం దండుగా ఉంది దానివల్ల నేను ముందుకెళ్తానని కోరుకుంటాను అంటే ఇప్పటికే మీరు ఒక మొన్న వరదలు వచ్చాయి వరదల్లో కూడా మీరు చాలా కష్టపడ్డారు చాలామంది ప్రాణాలను తెగించి కూడా మీరు సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు రేపు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలుస్తా అన్న నమ్మకం ఉంది ఖచ్చితంగా మీకు ఎలాంటి మద్దతు ఉండబోతుంది ప్రజల నుంచి ప్రత్యేకంగా ములుగు ప్రత్యేకంగా ములుగు ప్రజల నుంచి ప్రజలలో ఎవరు ఉన్నారు అని అనేది ప్రజలకి క్లియర్గా తెలుసు పనులు ఎవరు చేస్తారు మాటలు ఎవరు చెప్తారు అని అనేది ములుగు ప్రజలకు బాగా తెలుసు ములుగు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం క్లియర్గా అక్కడ చాలా పనులు చేసింది మెడికల్ కాలేజ్ కానీ రోడ్లు వేయడం కానీ మారుమూల గ్రామాలకి మంచినీటి సౌకర్యం కానీ మేము గిరిజన బిడ్డలం వాక్కుపోయి నేను నెత్తి మీద పట్టుకొచ్చే వాళ్ళం ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మాకు నల్లాలు వచ్చినాయి మేము మోయాల్సిన అవసరం లేదు బోరింగ్ కొట్టాల్సిన అవసరం లేదు ఈ ఒక్క పథకమే కాదు ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రతి ఒక్కరికి ఈవెన్ గుర్తుకొయ బిడ్డలకి కూడా అక్కడ దాంకా వెళ్ళి పథకాలు అందిస్తున్నారు ఆశా వర్కర్లు అక్కడ వెళ్ళి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ములుగు ప్రజలంతా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళొకసారి కూడా సార్లమ్మ దీవెన వల్ల మళ్ళీ వారు ముఖ్యమంత్రిగా అడుగు పెడతారు అసెంబ్లీలోకి మేమంతా కూడా అసెంబ్లీలోకి వెళ్తామని చెప్పుకుంటున్నాను చివరిగా అంటే ఇవాళ మీరు ఒక జెడ్పీ చైర్పర్సన్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా ఉన్నారు ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఇవాళ ప్రకటించబడ్డారు రేపు ఇవాళ హైదరాబాద్కి వచ్చి సీఎం సార్ని కలిశారు ఎలాంటి హామీ లభించింది సార్ నుంచి ఎలాంటి భరోసా లభించింది వారు మాకు ఎప్పుడు వెన్నుదండగా అండదండగా ఉంటారు వారు చేసే వ్యూహాలన్నీ కూడా వారే స్వయంగా నిర్ణయం తీసుకుంటారు వారు ఎప్పటికీ మాకు వెన్నదన్నుగా ఉంటారండి మొత్తం చూసినట్టయితే ఏదైతే ములుగు నియోజకవర్గం సంబంధించి నన్ను అభ్యర్థిత్వంగా ప్రకటించడం పట్టు ఇప్పటికే విజయము ఖాయమైపోయింది ఖచ్చితంగా మేము మెజారిటీ సాధించి సీఎం కేసీఆర్కు కు కానుకగా ఇస్తామని చెప్తున్నారు అంతేకాకుండా సమ్మక్క సార్ల యొక్క జాతర ఏదైతే సమ్మక్క సార్ల ఉన్నారో అమ్మవారి దీవెనలు ప్రత్యేకంగా నాపైన కాదు యావత్ తెలంగాణ బీఆర్ఎస్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి పైన ఉంటాయి భారీ మెజార్టీ గతం కంటే అత్యధిక సీట్లు గెలిచి మరోసారి కూడా ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని కూడా బడే నాగజ్యోతి గారు చెప్తున్నారు కెమెరాపర్సన్ బాలుతో will ready t news hyderabad